సీఎం కేసీఆర్ రైతును గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హుజూరాబాద్ ఓటమిని కేసీఆర్ రైతులపై చూపిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో లేని సమస్యను సీఎం కేసీఆర్ సృష్టిస్తున్నారని విమర్శించారు. పంటల విషయంలో ప్రభుత్వానికి ఓ పద్ధతి లేదని, అందుకే రైతులను ఇబ్బంది పెడుతూ కేంద్రంపై నిందలు వేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గారి పాదయాత్ర ఈరోజు కేసీఆర్ కు సంబంధించినటువంటి నిద్రపోని పరిస్థితి ఏర్పడింది. హుజూరాబాద్ ఎన్నికల పరిస్థితులు ప్రగతి భవన్ కే కాదు, ఆ బాధ ఆ ఓటమి గోస ఈరోజు పార్లమెంట్ కూడా చేరుకున్నది. ఈరోజు ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి దేర్ ఇస్ నో ఇష్యూ, నేను స్పష్టంగా ఇక్కడ నుంచి చెప్పాను, మొన్న ప్రకటన కూడా మా ప్రభుత్వం చేసింది. హైదరాబాద్ లో నేను పదే పదే చెప్పాను, ధాన్యం కొనుగోలులో గాని బియ్యం సేకరణలో గాని ఏ రకమైనటువంటి మార్పు కేంద్ర ప్రభుత్వ విధానంలో లేదు. రారైస్ వచ్చే విధంగా కొత్త విత్తనాలు ఇవ్వాలి రైతులకు, వరి విత్తనాలు, అందులో పూర్తిగా వైఫల్యం చెంది రాష్ట్ర ప్రభుత్వం. మేము చెప్తే రైతులు ఇట్టలేరు, ఎక్కడే పవన్ అడుగుతా ఉన్నాను, నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాను, బాయిలర్ సంబంధించినటువంటి వరి విత్తనాల బదులు రారైస్ వచ్చే విధంగా ఆ ప్రాంతంలో ఏ రకమైనటువంటి విత్తనాలు మీరు అందించారు? బాయిలర్స్ తయారు చేస్తున్నటువంటి రైస్ మిల్లర్లో రారైస్ వచ్చే విధంగా వాళ్ళ యొక్క టెక్నాలజీ ఏమైనా మార్చుకున్నారా రైస్ మిల్లర్లో? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? పూర్తిగా